ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 259 ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు రద్దు చేసింది. ఈ మేరకు గవర్నమెంట్ ఎగ్జామ్స్ డైరెక్టర్ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు ఆయన. రాష్ట్ర వ్యాప్తంగా 259 ప్రైవేట్ యాజమాన్యంలోని పాఠశాలలకు 2019-20 విద్యా సంవత్సరంలోనే గుర్తింపు గడువు ముగిసిందని, వారు తమ గుర్తింపు రెన్యువల్ చేసుకోలేదని తెలిపారు. అంతేకాదు, సదరు పాఠశాలల్లో వసతుల కల్పనపై పలుమార్లు హెచ్చరించినప్పటికీ మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఆయా పాఠశాలల గుర్తింపును ప్రభుత్వం నిలిపివేసిందని ఆయన స్పష్టం చేశారు. ఇక ఈ విద్యా సంవత్సరం నుంచి ఆయా పాఠశాలల ఆన్లైన్ నామినల్ రోల్స్ను స్వీకరించబోమని సుబ్బారెడ్డి సదరు ప్రకటనలో స్పష్టం చేశారు.